చంద్రబాబు నాయుడు ఇప్పుడు పక్కాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ప్రజలు కూడా చంద్రబాబు వైపు మొగ్గు ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు చంద్రబాబు. అంటే ఆల్రెడీ అంటున్నారు ప్రతి నవరత్నాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి పింఛను కానీ ప్రతి ఒక వాలంటీర్ ద్వారా ప్రతి గడప గడపకు నవరత్నాలు చేరుతున్నాయి అంటున్నారు. అవునండి, ఒక బియ్యం కార్యక్రమమే కుయ్యో కుయ్యో ఇంటికి వస్తుందని చెప్తారు కానీ ప్రతి ఇంటికి రాదు. ఒక ఒక లైన్ ఉంటే ఈ చివరి నిలబెట్టేసి ఇది మొత్తాన్ని అందరిని కూడా ఆ బియ్యానికి రమ్మంటారు. పెన్షన్ కూడా ఒక సెంటర్లో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడు, ఏ వాలంటీర్ కూడా ఇవ్వడు, మా ఇంటింటికి ఏ వాలంటీర్ కూడా ఇవ్వడు. ఒక రామ్మంజనం కాడ ఏదో దెమ్మ దగ్గర ఒకటి పెట్టి అందరిని పిలుస్తాడు, అక్కడ ఇస్తాడు, మరి ఇంటింటికి ఎక్కడ ఉంటుంది. దానివల్ల ఎంత ఆదాయం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డబ్బు ఉంటే ఇంకో దానికి ఉపయోగించు. ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవును, ఓ పరిశ్రమలు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళకి నేను అమ్మఒడి వేసేస్తాననేసి పెట్టేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఈ స్కీములు ఆల్రెడీ ఉన్నవే. ప్రభుత్వము ఆల్రెడీగా గవర్నమెంట్ కాలేజీలకి డైరెక్టర్ పంపిది. ఈడేంటి నేనే ఇస్తాను, ఈడు బాబుగారు సొమ్ము అనేసి నేనే ఇస్తాననేసి అమ్మఒడి తల్లికి వేస్తున్నాడు. తల్లి ఆ డబ్బులు తీసి దాంట్లో ఖర్చు పెట్టేస్తుంది. దేనికో ఈ నిత్యావసర సౌకర్యాలు కొనుక్కోలేక ఇంట్లో మందు అలవాటు ఉంటే తండ్రి కొంత తీసేయడం, ఆ డబ్బులోకి వెళ్ళి మళ్ళీ కాలేజీకి కట్టాలంటే దానివల్ల పిల్లలు కూడా చదువులు కూడా పోతానట్టు అనుకుంటా. ఏం కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరిలో ఏమైనా తేడా తెలిసిందండి? పూర్తిగా చంద్రబాబు నాయుడు డెవలప్డ్ రా భావితరాల కోసం అతను ఉండు అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇతనికి ఏంటంటే ఇతడు బట్టలు నొక్కడం, ఎవడికాడ అప్పోడేసి తెచ్చి సగం మందికి పడడం, సగం మందికి పడపడం ఇతను చంద్రబాబు నాయుడు అది కాదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తూ భావితరాల కోసం వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పిస్తూ పరిశ్రమలు తెస్తూ డెవలప్మెంట్ చేస్తున్నాడు. అతనికి ఇతనికి అదే తేడా. అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ అంటే ఆర్థికంగా కొంత పెట్టుబడి లేక అతని వల్ల సీలు పోతే ఎన్ని కొన్ని సీట్లు పోతాయి మళ్ళీ వస్తాయడనే రూట్లో అతను జంకాడు. కానీ చంద్రబాబు నాయుడు వల్ల కలిస్తే జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అరాచక పాలన. ఇప్పుడు ఇప్పుడు టీవీ మీ టీవీలో నేను మాట్లాడితే నన్ను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో వేయడం, ఇబ్బందులు పెట్టడం, అరాచక పాలన, ప్రశ్నించేవాడికి అతన్ని ఇబ్బంది పెట్టడం, ఈ జగన్ భయపించే పని చేస్తాడు తప్ప నిజాయితీగా చేయవలసిన పని లేదు. ఇప్పుడు ఒక స్కీమ్ ఉండు, అమ్మఒడి ఇస్తానంట, నవరత్నాలు ఇస్తానంటే మీరు చెప్తున్నారు. నవరత్నాలు మనకు 10 రూపాయలు మనకి ఇస్తే 100 రూపాయలు లాగుతున్నాడు అండి. కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఇంటి పనులు కానీ, చెత్త పన్ను అండి. ఏ చెత్త ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ఇంటి పన్ను వేసాడు అండి. ఈ జగన్మోహన్ రెడ్డి చెత్త సీఎం కాబట్టి చెత్త పన్ను వేసాడు. ఇంకేంటి కావాలి చెప్పండి. అదేవిధంగా చూస్తే మొన్న జూనియర్ ఎన్టీఆర్ చూసాము. జూనియర్ ఎన్టీఆర్ ఓ పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం పంపించలేదా? పంపించినా ఆల్రెడీగా పంపించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నాకు భవిష్యత్తు ఉంది, సినిమా ఫీల్డ్ పోద్ది, రాజకీయంలోకి వస్తే సినిమా ఫీల్డ్లో పూర్తిగా పోద్ది, నీకు డెవలప్ చేసుకుంది కొన్ని రోజులు అంటే కొంతకాలం తర్వాత ఇందులో పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసే దృష్టితో ఉన్నారు. ఈ మా ఈ ప్రతిపక్ష నాయకులు ఆ జూనియర్ ఎన్టీఆర్ని సైడ్ చేశారు, లాడ్ని సైడ్ చేశారని అది కరెక్ట్ కాదు. అంటే జూనియర్ ఆల్రెడీ అంటున్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ లోకేష్ ముఖ్యమంత్రి కాదని జూనియర్ ఎన్టీఆర్ని కావాలని నొక్కుతున్నారు. సార్, ఇది లోకేష్ ముఖ్యమంత్రి కోసం కాదు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నంత వరకు చంద్రబాబే ముఖ్యమంత్రి. ఇదంతా కట్టు కదా, ఆ మొదపప్పు చేడు చేస్తాడనేసి ఈ చెత్త యదవలో మంత్రులు ఉన్నారా వాళ్ళు చెప్తారు తప్ప అతడు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఆల్రెడీ మొన్న చూస్తే ఆల్రెడీ అంటున్నాడు కదా ఎవరు నానిగారు అంటున్నారు కదా, కొరల నానిగారు కూడా అన్నారు కదా, ఇతని వల్ల ఏమి కాదు, ముందు అసలు తెలుగు నేర్చుకోమను, మామూలుగా మాట్లాడటం ముందు ఎమ్మెల్యే గెలిచి చూపించమను, అవన్నీ పాదయాత్రలు ఇవన్నీ ఎందుకు పనికిమాలి అది ఇది అని అంటున్నారు. కరెక్ట్ అండి, కొడాలి నాని ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పమనండి. ఆ తెలుగుదేశం ఆ జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే కొడాలి నాని ఈ పొద్దు పైసలుగా చెత్త కుళ్ళుగాలలో చెత్త తీసుకోవడానికి కూడా పనికిరాడు. ఆ పార్టీ వల్ల ముందు ఇందులోకి వచ్చాడు, ఇప్పుడు వచ్చిన తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోయి ఎన్నైనా మాట్లాడచ్చు. అది అదేవిధంగా మన రోజా గారు కూడా అంటాడు ఫస్ట్ తెలుగు నేర్చుకోమని, తెలుగు నేర్చుకోవడానికి పాదయాత్రలు ఎన్ని చేయమని.
అవునండి, ఒక ముఖ్య ఒక మంత్రిగా చేసిన ఆవిడకి మాట్లాడడం రాదు. బట్టలు ఇప్పుకొని గెంతుదామని సినిమాలో గెంతునట్టు మాట్లాడదాం అనుకుంటుంది, కానీ అది ఎవడో హరిచించడు. అదండి, రోజా ఎక్కడి నుంచి వచ్చిందండి? రోజా ఇక్కడి నుంచి వెళ్ళిందే. రోజా కూడా రాజకీయ భవిష్యత్తు తెచ్చేయలేదు, టీడీపీ నుంచే వచ్చింది. ఈ పొద్దు ఎన్ని చీరలు కట్టుకొని మార్చినా ఆ చీరల మాటలు బజార్ మాటలు ఆడితే తప్ప దానికి తెలిసింది ఏంటి లేదు. ఇప్పుడు మనం కరెక్ట్ అండి, రోజా గారు అన్నావు మంత్రి ఇచ్చారు, ఆ మంత్రి మీద ఆ మంత్రి ఆ శాఖ పట్టి పట్టేమని ఉందా రోజాకి? కనీసం ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు మీరు కుక్కల్లా పేలండి అనేసి కిందనెళ్ళి గొలుగుతుంటే వాళ్ళు ఏదో పేలుతారు చెత్త మాటలు, అంతే తప్ప ఏట్లేదు. నేను చూస్తే పెరేళ్ళని కూడా అంటుంది ఆల్రెడీ ఎన్ని ఇట్లాంటి ఎన్ని పథకాలు పెట్టినా ఏం పెట్టినా నెక్స్ట్ వచ్చేది మాదే పార్టీ అంటే. ఇంతవరకు ఉండండి 5 లక్షల కోట్లు 1000 కోట్లు దోసుకున్నారండి. ఆ ఓట్లు ఆ డబ్బుతోనే ఓట్లు కొనుక్కుందామని దుష్టాలు ఉన్నారండి. ప్రజలే అంత అమాయకులేం కాదు, ఓటుకి 10,000 5,000 ఇచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఆ డబ్బులు మాత్రం ప్రజలు తీసుకుంటారు. ఎలాగ తీసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు కాడ పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొని జనాలే ఒక్క అవకాశం ఇద్దామనేసి ఇచ్చారా? ఈసారి జగన్మోహన్ రెడ్డికి 6 కోట్లు దారబెట్టిన ఎవడ ఓటేయుడు ఉద్యోగస్తుడు. ఇక్కడ ఒక టీచర్ ఇందాక అంటున్నాడు అతని నుంచి నా కుటుంబం పోయింది, నేను దోసుకున్న సొమ్ము ఆడు తీసుకున్నాడు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల నుంచి ఏడు చేశాడు. ఒక పంచాయతీకి వచ్చిన నిధులు కనీసం కాలువ తీయడానికి ఏడు ఉందండి, సైడ్ కుళ్ళు కాలువలు మురికి కాలువలు అది తీయడానికి ఏమైనా అవకాశం ఉందా? పేదలకి ఎటు ఉండు కరెంటు ఉండండి అన్నాగా ఉండు. ఇప్పుడు ఒక గ్యారేజ్ ఒట్టుకెళ్ళి కష్టపడలేక కూలికి వెళ్ళేవాడు అన్నా క్యాంటీన్ ఉంటే 5 రూపాయలు భోజనం చేసుకొని సంతోషంగా వచ్చేవాడు. ఇప్పుడు క్యారేజ్ చేసుకోవాలి, క్యారేజ్ చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా కుటుంబాలు దిక్కు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తే నన్ను అరెస్ట్ చేయడం, మా కుటుంబాన్ని ప్రశ్నించడం బోర్డు తజ్జన మధ్యన హ్యాపీలో ఉన్నాడు. అది ఇదివరకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇద్దరులలో ఏది బాగుంది అనిపించింది నీకు? నిజమే ఏది బాగుంది అనిపించింది? ఏం బాగుందో మనకి ఏం పెట్టాడు వాళ్ళు పెట్టాడు ఏం పెట్టాడు పసిగా అలా మన కడుతున్నారు అంతే. ఏమిచ్చాడు మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నావు? ఏమిచ్చాడు మనకి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నావు? ఏనో మన బుచ్చి పెడతా ఆడికే ఏదో మా అందరూ కట్టకట్టే ఉంటాం ఏమైనా చేస్తుందా ఏడు అయ్యా ఉన్న నాయకుల్ని ఒక గురుసాములని కూడా చూడకుండా జైలు పంపించింది ఆమె. బీసీ మహిళ అన్నది బీసీలేక దమ్ముండా ఆడుకోవచ్చు అడిగి సమాధానం చెప్పలేదు. ఆమె మంత్రి ఆమె ఆరోగ్యశ్రీ మంత్రి అని చెబుతుందిగా పడకలే ఉండయా మంచాలే ఉండయా పడుకోవడానికి ఎవరికైనా ఆరోగ్య నెల్లు వచ్చిన వాళ్ళు వీళ్ళ కింద పడుకుంటున్నారు హాస్పిటల్ పోయి చూడమని ఆమెని ఆమె చెరువురు పేటలో నిలబడితే తుక్కు తుక్కుగా వాళ్ళిచ్చే వాళ్ళే ఉన్నారు బీసీలే ఉన్నారు. ఆమె బీసీ మీ పిల్లలని చెప్పుకునేది ఆమె వచ్చి ఏం చేసింది ఎన్ని రోజులైనా ఎప్పుడు పక్క పాటిని తిట్టదని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు పీకింది ఏం లేదు. ఈసారి వచ్చేది కూడా మేమే వాళ్ళు ఏం రారు. ఆమె అసలు చిలకడపేటలో ఓటు అడగడానికి కూడా ఒక అర్హత కూడా లేదు మా పార్టీలో. చెప్పుపెట్టి నియోజకవర్గం ప్రకటన నాగేశ్వరరావు గ్రూప్ వర్గం అండి. ప్రకటన నాగేశ్వరరావు జరుపునొచ్చానండి. మహానాడు మీటింగ్కి ఈరోజు రాజమండ్రిలో మహానాడు జరుగుతుందండి. మహానాడు మీటింగ్ అని వచ్చానండి, మా కార్యకర్తలతో వచ్చాను సార్. జగన్ చాలా దుర్మార్గం పాలకం చేశారండి. ఎందువల్లండి మాకు వైఎస్ఆర్ కాలనీలు ఇస్తానన్నారు, ఇప్పుడు వచ్చి కాలనీలు ఇవ్వలేదండి. మాకు ఏమని ఇల్లు జాగలు కట్టిస్తానని ఇల్లు ఆ పట్టాలు కూడా ఏమి ఇవ్వలేదండి. పారంభోగ స్థలాలు అందరూ ఆయన ఏంటంటే పారంభోగ స్థలాలన్నీ ఎంచుకున్నాడు, ఎంచుకొని భూ కబ్జాదారుడు భూ కబ్జాలోనే ఎలాగ రాళ్ళు ఆటి పాతుకున్నారు. అలాగే అచ్యుతాపురం ఎస్సీజెడ్ కాలనీలో సైట్లలోని బోర్డు ఆయనకి బోర్డు బిజినెస్లు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. మాకు అన్నీ అనవసరం, మమ్మల్ని పేదవాళ్ళు చూడమంటున్నాం. మా ప్రభుత్వం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రంగంలో రావాలా, ప్రభుత్వం రావాలా, నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ సైకిల్ పోయి సైకిల్ రావాలా. మాకు కంపల్సరిగా సీఎం ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ప్రార్థిస్తున్నాను.